ఇప్పుడు నేను మన ఫ్రెండ్స్తో కలిసి పెనుమూరు దగ్గరున్న పులిగుండుకి వెళ్తున్నాం. మనం తిరుపతి టు చిత్తూరు 6 లైన్ హైవేలో వెళ్తున్నాం. ఈ హైవే వేసిన తర్వాత యాక్సిడెంట్స్ అయితే చాలా వరకు తగ్గాయని చెప్పొచ్చు. ఇంకా అలా వెళ్తుండగా హెట్టే డైరీ కనిపించింది. అసలే ఎండలు మండిపోతున్నాయి. హెట్టే వాళ్ళ డైరీ కనిపించగానే కూల్గా ఏమైనా పర్వాలేదు అని కోల్డ్ కాఫీ అండ్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. నేను కోల్డ్ కాఫీ తాగాను. కాఫీ తాగేసి పులిగుండుకి బయలుదేరాం. ఇదిగోండి, దూరంగా కనిపిస్తున్న కొండనే పుల్లుగుండు అని అంటారు. మీకు ఎలా ఉందో నాకు తెలియదు భయ్యా, నాకు మాత్రం కొండను చూడగానే గుండె జారి గల్లంత అయిన పని అయితే అయ్యింది. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదుగా అన్నట్టు అయింది నా పరిస్థితి. ఇంత దూరం వచ్చి వెళ్ళకపోతే బాగుండదని వెళ్ళాను. మనం పుల్లుగుండుకి వెళ్ళటానికి రోడ్డు కూడా వేశారు. పులిగుండు ఇది తిరుపతి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మర్చిపోలేని అడ్వెంచర్స్ కావాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడ మనం వెళ్ళటానికి 2 దారులు అయితే ఉంటాయి. అందులో మొదటిది మెట్ల మార్గాన ఉంటే, 2వది గృహలో వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం గృహ ఉన్న మార్గానైతే వెళ్తున్నాం. గృహ ఉన్న మార్గాన వెళ్ళేటప్పుడు చీకటిగా ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఒమేగల్లో టైం పాస్ కోసం వీడియో చాటింగ్ చేస్తున్నారు. సురేశా, మేము ట్రక్కింగ్ వచ్చినాం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కొండ ఎక్కేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి హీరోయిన్ నివేత థామస్ కూడా వచ్చారు. భయ్య చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో కనిపిస్తున్నది నివేత థామస్ గారు. ఇంకా ముందుకు వెళ్తే సరిగ్గా 2 మనుషులు వెళ్లే వెడల్పుతో ఈ బండల్ని కట్ చేసి ఇక్కడ సపోర్ట్ కోసం కంబీల్ని కూడా పెట్టారు. కానీ మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం మిస్ అయినా ఇంకా అంతే. మీరు ఎప్పుడైనా పులిగుండుకు వెళ్తే జాగ్రత్త, మరీ చెప్తున్నా. ఇది దాటుకున్న తర్వాత మనకి ఈ మెట్లు ఉంటాయి. ఈ మెట్లు దాటుకున్న తర్వాత గృహలో వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మెట్లు స్ట్రైట్ గా ఉన్నాయి. సైడ్ కంబీలు పట్టుకొని వెళ్తే కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. దాటుకున్న తర్వాత ఇక్కడ ఒక వంతెన ఉంటుంది. ఈ వంతెన చూడగానే మనోడి రియాక్షన్ చూడండి. ఓయమ్మా, భయం వచ్చేస్తుందిరా సామయ్యడా. మనోడి రియాక్షన్ చూసారు కదా, కొంచెం షివరింగ్ అయితే ఉంటుంది. నేను అటు వెళ్ళటానికి ట్రై చేశాను, కానీ వీడియో తీస్తూ కిందకు చూసి వచ్చేసాను. మనోడు సగం దూరం వెళ్ళి వచ్చేస్తున్నాడు చూడండి.
వెళ్లాలంటే కిందకి చూడకుండా వెళ్ళాలి. అటు సైడ్ టెంపుల్ ఏమీ ఉండదు కానీ ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంటుంది. మనం వెళ్లాల్సింది ఇటు సైడ్. ఇలా ముందుకు వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కోనేరు కూడా ఉంది. పులిగుండు పైకి చేరుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, కొండ మధ్యలో లోయ ఉంది. ఇక్కడ నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అంతే. ఓవరాల్ గా ఇక్కడ నుంచి చూస్తే ఆకాశంలో నుంచి కిందకి చూస్తున్నట్టు ఉంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.